అమ్మ అమ్మ మీరెప్పుడు అలర్ట్ చేయకండి, నాకు ఇంక ఓపిక లేదు, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఎందుకంటే వన్ డే అమ్మ ఒకసారి చెప్పండి, శంభో మహేష కరుణామయ శూలపానే గౌరీపదే పశుపదే పశుపాశనాసిన్ కాశీపతే కరుణయా జగదేతదేకంపి త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి. చెప్పండి, నమస్తే 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 విభో విశ్వమూర్తే నమస్తే 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 చిదానందమూర్తే నమస్తే 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 తపోయోగ గమ్య నమస్తే 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 శృతి జ్ఞాన గమ్య శివుడి గురించి వెన్నేను వినండి. నీయో వియో తెలియలేదు, మళ్ళీ అలా చేయకండి, అలా డివైడ్ చేయకు, అంత అయిపోయింది. మీరు ఏం చేయక్కర్ చెప్పింది చేస్తుందా, మీ శాదువాలు నాకేం అక్కర్ల, అవన్నీ కుప్ప అయ్యాక అడుక్కునే వాళ్ళకి ఇస్తాను, ఏమక్క వేస్ట్ చేయకండి, ఇచ్చేయండి. వంద ఎంత దానం చేయండి, ఓకే? ఎందుకు గౌరవం అంటే చెప్పింది చేయడం, శాదువాళ్ళ దాంట్లో కాదు. చెప్పండి, నమస్తే 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 మహాశక్తిపాణే మహాశక్తిపాణే నమస్తే 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 రసద్వజ్రపాణే రసద్వజ్రపాణే నమస్తే 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 కఠిన్యస్తపాణే కఠిన్యస్తపాణే నమస్తే 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 సదాభిష్టపాణే సదాభిష్టపాణే అపరాధ సహస్రాణి అపరాధ సహస్రాణి క్రియంతే క్రియంతే అన్నిశమ్మయ అన్నిశమ్మయ ఆశోయమితి ఆశోయమితి మాం మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వర యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ సదాశివ నమోస్తుతే నమోస్తుతే హర హర మహాదేవ శంభో శంభో శంకర శంభో శంకర. అమ్మ ఏం లేదా, అనిత అనిత మంచి వనిత. ఇందులో ఈ చిన్న చిన్న శ్లోకాలన్నీ నువ్వు బైహెడ్ చేయాలి, ఈ బాక్సులో ఉన్నాయి, ఓకేనా? చేసి ఓ రెండేళ్ళ తర్వాత నాకు అప్పచెప్పు. ఓన్లీ శ్లోకాలే, ఓకే? ఇది ఎవరికి రాలేదు, రాధగారికి తప్ప. అమ్మా నోట్, మీరు లేటు కానీ గ్రేట్, మీరే వెయ్యాలి ఇక్కడ రూటు. అది అమ్మ 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 ఇది ఎవరికి రాలేదు, ఇది సెక్యులరిజం మీద. అమ్మ మీ పేరు? ఆహా, మా చెల్లి పేరు విజయలక్ష్మి, మా అమ్మ పేరు ధనలక్ష్మి, మా అక్క పేరు. ఇది వచ్చారు చదువు. అన్ని మతాల్లో మంచి ఉంటే స్వీకరిద్దాం అనేవాడు అసలైన హిందువు. అన్ని మతాలు ఒక్కటేనని గుడ్డిగా మాట్లాడేవాడు నకిలీ హిందువు, సెక్యులర్ హిందూ. మా మతం ఒక్కటే సత్యం అనేవాడు ఎడారి మతస్థుడు. ప్రియమైన హిందూ సోదరులారా, ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు? ఓకేనా? అందుకని ఎవరు ఎక్కడ ఉండాలో చూడండి, అది అందించండి. ఎవరు రాలేదు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు తీసుకోండి, తీసుకున్న వాళ్ళు మూసుకోండి, బయటకు వెళ్ళి గొర్రెలు వేసుకోండి, ఇవన్నీ తీసుకోండి ప్లీజ్. ఎవరికి ఏది రాలే నాన్న, కొంచెం ఏం పేరు పంచు పంచు. అమ్మ ఎవరికి ఏది కావాలో ఏది రాలేదో ఇస్తా. నా కంగారు అమ్మ రాధగారు నేనే రాధనోయి గోపాల. అమ్మ ఇందులో స్టిక్కర్లో అమ్మ ప్లీజ్ అమ్మ మా అమ్మలు కదా వినండి. ఇక్కడ అర్థం ఉంది, శ్లోకం ఉంది, ఈ శ్లోకం నెంబర్ ఉంది. ఇది ఇస్రోలో పనిచేసిన ఒక సైంటిస్ట్ గారు కొట్టించారు. అలా 32 రకాలు, ఇందులో ఏదో ఒక రకం మన దగ్గరికి వచ్చింది, మిగిలిన పంచుతూ ఉన్నాం. అమ్మ ఎవరికి రాలేదో అది తీసుకుని కనబడే చోట అంటించి మీరు మీ పిల్లలు ఇది బైహార్ట్ చేయండి అర్థంతో సహా, లేకపోతే నేను ఎంత కష్టపడి గొంతు చేయించుకున్నది అర్థం. అమ్మా ప్లీజ్ ఏకాదశి పేపర్ వచ్చిందా, ఈ హరే కృష్ణ మంత్రం వచ్చిందా,
ఒక్కసారి హరే కృష్ణ ఏంటి తీసుకోండి అడగద్దు అమ్మా. అలాగే ఇంకా చిన్నవాళ్ళు ఎవరు ఒక్క దానివేనా అమ్మాయి? ఏం పేరు? వనిత. అనిత, ఈ బుక్ చదివి నాకు ఒక నెల తర్వాత చెప్పు, ఇందులో చాలా విషయం ఉంది. ఓకేనా? అలాగే అమ్మా వాయుముడి ఓపిక లేదు. ఈ స్టిక్కర్ ఎవరైతే నా నెంబర్ అయినా మీ నెంబర్ వద్దు, నా నెంబరే వేసి పబ్లిక్ ప్లేస్ లో అంటించే వాళ్ళు తీసుకోండి, ఇంట్లో బీరువా పంటించేవాళ్ళు తీసుకోండి. అర్థమైందా? నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది. ఎలా ఉంది అంటారేమో, ఏకాదశి పేపర్ ఉంది అందులో ఉంది. అర్థమైందా? లేదు, మా బాలభాస్కర్ దాచారు కాబట్టి కొన్ని ఉన్నాయి. అంటే రేపు వస్తాయి, 1000 వస్తాయి, ఇంకా పెద్ద A4 సైజు. అవేం వాళ్ళు పంపలేదు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఎక్కడైనా అంటించారు, కనబడే చోట. అర్థమైంది? సచివాలయంలో అంటించేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ అక్కడే అంటించారు, గొర్రెలుండే ప్లేస్. అమ్మా ఆడగొర్రె ఫోన్ చేస్తుంది మా అక్క. అమ్మా ధనలక్ష్మి గారు, అమ్మా ఫోన్ చేశారా అక్కగారు? అమ్మమ్మ ఏం లేదు, ఇక్కడ మా తల్లులంతా వచ్చారు, వాళ్ళకి బైబిల్లోంచి ఓ మంచి అమ్మ ఎవరన్నా ఉన్నారా అని అడిగారు, చెప్తారేమో అని చేశాను. బైబిల్లో మంచి అమ్మ అంటే ఒక ఆదర్శవంతమైన అమ్మ, అంటే మా అమ్మ ఇలా ఉండాలి అనుకునే అమ్మ. ధనలక్ష్మి గారు అంటే ఇప్పుడు ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారి పేరు విని ఉంటారు, ఆవిడ ఎన్నో వేల మందికి అన్నదానం చేసింది. ఏ అలా ఒక మంచి తల్లి అమ్మా వింటానమ్మా. ఎవరో గొప్పదనం చెబితే అమ్మా అక్కగారు ఇక్కడ వినడానికి అమ్మ ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంతమంది వింటున్నారు? ఒక మంచి తల్లి బైబిల్లో ఉంటే చెప్పండి, వింటాం మేమందరం చెవుడు. అంటే బైబిల్లో మంచి తల్లి లేదనేగా? సరే ఇప్పుడు మీ అమ్మగారు, మీ అమ్మగారు మీ నాన్నగారికి పెళ్లికి ముందు కన్నాదా మిమ్మల్ని? అలా కంటే ఏ ఆడదాన్నైనా మనం గౌరవిస్తావా? ఓన్లీ వాళ్ళ తండ్రి గొడవ మనకొద్దు అమ్మా, వాళ్ళ తండ్రి గొడవ మనకొద్దు. ఓ మంచి తల్లి అయితే లేదు. పోనీ మీ అమ్మగారి పేరు చెప్పండి. చాలా సొంత. మీ నాన్నగారి పేరమ్మా? మీరు ధనలక్ష్మి ఎలా అయ్యారు? పోనీ సగం సగం అమ్మ. సంతోషం తల్లి. జై శ్రీరామ్. ఇంకెంటారు మరి? ఫిఫ్టీ. ధనలక్ష్మి ఆశీర్వాదానికి ఎంకమ్మకి పుట్టిందంట. ఇప్పుడు చెప్పు ధనలక్ష్మి. ధనలక్ష్మి ఇప్పుడు చెప్పు. ఏంట్రా అమ్మ వేస్ట్ చేయి అమ్మ. అమ్మ అమ్మ మీరు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి, ఖాళీ అయ్యాక ఫోన్ చేయండి. ఇంటిదే అమ్మ. అమ్మ అమ్మ వేస్ట్ చేయొద్దండి, ఈ శ్లోకం నేర్చుకోవాలి అమ్మ. అరే అమ్మ ఒక్క విశేష ప్రసాదం ఇవ్వాలి, క్షమించాలి ఉండండి. అందరికి అన్ని వచ్చినాయా? నువ్వు పట్టుకుని అందరికి ఇవ్వు. వేస్ట్ చేయొద్దండి. ఈ ఓపిక ఉందని మాత్రం ఎవరు అడగరే? ఇవ్వకపోతే అమ్మా అమ్మ అలా చేయకండి. రే గొప్పం, ఇలాంటప్పుడు ఈ కాలు వెప్పాం, అయినా ఎవరికి చెప్పాం. మీకు ఇది ఇవ్వకపోతే అన్యాయం కదా. నేను మా అమ్మ చనిపోయి ఇప్పుడు 7 ఏళ్ళు. మీరంతా మా అమ్మలే. మా అమ్మ గుర్తుగా ఇది ప్రింట్ చేయించాను, 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారి చదువు అనిత. అమ్మ బాగుంటే అందరం బాగుంటాం, అమ్మని బాగా చూసుకుందాం. మీ అందరి కోసం ఎందుకు వచ్చాను, ఎందుకు ఉంచుకోను, ఎందుకే మీ అంతా మా అమ్మలు. అర్థమైందా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను. నిన్న అనసూయ గారిని కూడా నేను పేరు పెట్టి పిలవలే, అమ్మా అనే పిలిచా. అర్థమవుతుందా అమ్మా? ప్లీజ్ ఇది పిల్లలకు కనబడేలా అన్ని చోట్ల టెంపుల్స్ లో అన్ని చోట్ల అన్ని తల్లిదా
ఒక విశేష ప్రసంగిస్తే ఆవిడ అందరూ వెళ్ళిపోవచ్చు. నాకు ఇంకా సాయంత్రం మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది, అక్కడ వెళ్ళాలి. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు హిందువులని, వాళ్ళు హిందువులను నువ్వు అనుకుంటున్నావు. ఫ్యాషన్ స్కూల్లో మూడో తరగతి చదివే పిల్లని బొట్టు తీసే అదే గాజులో తాడు తీసేయమంటే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి ఫ్యాషన్ స్కూల్ వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది, మీకు చెప్పిందే నేను చెప్పాను. వాళ్ళకి మదర్సాలు ఉన్నాయి, వాళ్ళకి మిషన్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ హిందువులం, ఇది హిందుస్థాన్, మనకి ఎందుకు లేవు? మనకి ఇది స్వాభిమానం, సిగ్గు శానం, బుద్ధి లేదు కాబట్టి. అర్థమైందా అమ్మా? ఇది కాశీ అన్నపూర్ణ బియ్యం అమ్మా. మీరు వెళ్ళిపోండి. జై శ్రీరామ్. ఇగో ఇందులో ఆ బియ్యం ఉన్నాయి. మా చెల్లి మంచుంది సత్యమల్లి మాకు అలాగే మా గోదావరి తల్లి పంచుద్ది నాకు తండ్రి. అదేనా గోదారం రై మళ్ళీ మాది మాకు ఇచ్చి నీకేం పని చేసేస్తున్నాను. మాట్లాడు పట్టుకో, ఎలా వస్తాడాడు? అది తెల్లలేదు, అది తెల్లలేదు, ఇక్కడే ఉంది. రే నువ్వు బంద్ చేసావు అమ్మా.